ఇక బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఆయన కాసేపట్లో మోదీ రాజ్నాథ్ సింగ్ తో భేటీ కానున్నారు. తెలుగు రాష్ట్రాలలోని తాజా రాజకీయ పరిస్థితులపై ప్రధానంగా చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఆయన కాసేపట్లో మోదీ హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ తో భేటీ కానున్నారు. తెలుగు రాష్ట్రాలలోని తాజా రాజకీయ పరిస్థితులపై ప్రధానంగా చర్చ జరగనున్నట్లు తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ తిరుపచారి అందిస్తారు. తిరుపచారి, గవర్నర్ నరసింహన్ ఢిల్లీ పర్యటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఢిల్లీ వెళ్లారు. ఈరోజు ఢిల్లీలో ప్రధానంగా రెండు రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయ తర్వాత ఇతర అభివృద్ధి అంశాలపైన గవర్నర్ నరసింహన్ ఇటు హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ తో పాటు మరొక వైపు ప్రధాని నరేంద్ర మోడీ కూడా వివరించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే రెండు రాష్ట్రాల తాజా రాజకీయ పరిస్థితులపై నివేదికలు రూపొందించినట్టుగా తెలుస్తుంది. వీటన్నిటి కూడా ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఇటు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కు సమర్పించనున్నారు. ఈ తాజా రాజకీయ ప్రస్తుతపై కూడా పూర్తి స్థాయిలో ఆయనకు వివరించనున్నారు. మొత్తంగా ఈ రెండు రాష్ట్రాల్లో ఏ విధంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి, అభివృద్ధి పనులకు సంబంధించిన నిధుల విడుదల ఏ విధంగా ఉంది, కేంద్రం నుంచి వస్తున్న నిధుల ఖర్చు ఏ విధంగా ఉంది అనే విషయాలపైన కూడా ఆయన క్లారిటీ ఉన్నారు. మరొక వైపు ఇటు నీటి సంబంధించిన విషయాలపైన కూడా మరొకసారి కూడా ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఇటు హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ వివరిస్తారు. ఈ అంశాలన్నిటి మీద వివరించిన తర్వాత ఇటు భద్రతాపరమైనది మరొక వైపు దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్న తరుణంలో ఇటు ఉగ్రవాద చర్యలకు సంబంధించిన విషయాలపైన కూడా ఈరోజు ఒక నివేదికలో ఆయన సమర్పించనున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా దేశంలో ప్రశాంత వాతావరణం కల్పించేందుకు ఎన్నికల సందర్భం కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు అవసరమైన విధంగా చర్యలు చేపట్టేలాగా, మరొక వైపు రాష్ట్రంలో రానున్న జూలై నెలలో జరగనున్న పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన అంశంపైన కూడా పూర్తిగా ఇటు హోంమంత్రికి అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా గవర్నర్ నరసింహన్ నివేదిక అందజేయబోతున్నారు. దీనికి సంబంధించిన ఇప్పటికే ఎలక్టోరల్ పూర్తయిన నేపథ్యంలో ఎన్నికలకు సంబంధించి ఏ విధమైన చర్యలు తీసుకోబోతున్నారు, గవర్నమెంట్ తీసుకున్న ఇక్కడ నూతన పంచాయతీ రాజ్ చట్టం సంబంధించిన విషయాలను కూడా ఈ గవర్నర్ వివరించనుంది. దీంతో పాటు రిజర్వేషన్ల ప్రాతిపదికన ఏ విధంగా జరగబోతుంది అనే విషయాలపైన కూడా ఆయన క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. మరి తిరుపతి, అదే విధంగా ఢిల్లీ పిలుపు మేరకే గవర్నర్ నరసింహన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారా? మరి అదే విధంగా ప్రధానంగా ఏ అంశాలపై నివేదిక ఇవ్వనున్నారు? ప్రధాని మోదీతో కలిసి చర్చించిన అనంతరం మరి హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా కలిసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. మరి హోంమంత్రితో చర్చించడానికి ప్రధాన కారణం ఏంటి? ఈరోజు ఇప్పటికే ఒకవైపు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇక 4 సంవత్సరాలు పూర్తయిన తరుణంలో ఇక విభజనకు సంబంధించి పెండింగ్ లో ఉన్న వివిధ అంశాలపైన కూడా గవర్నర్ రాజ్నాథ్ సింగ్ తో చర్చిస్తారు. మరొక వైపు 9th 10th షెడ్యూల్ లో ఉన్న విభజన అంశాలు, తెలంగాణ రాష్ట్రంలోని సెక్రటరేట్ ఏపీకి సంబంధించిన సెక్రటరేట్ ఆస్తుల అప్పగింతకు సంబంధించిన విషయాలపైన కూడా చర్చిస్తారు. మొత్తానికి పెండింగ్ లో ఉన్న విభజనకు సంబంధించిన అంశాలను చర్చించడంతో పాటు భద్రత సంబంధించిన రెండు రాష్ట్రాల భద్రత, నేరాలకు సంబంధించిన అంశాలపైన కూడా ఒక నివేదిక అందజేసే అవకాశాలు కనిపిస్తున్నాయి రంజిత్. దీంతో పాటు ప్రధానంగా ఇటు మోడీ కూడా ఈ తాజా రాజకీయ పరిణామాలు, ఈ తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు, దానికి సంబంధించిన అంశాలపైన కూడా వివరించనున్నారు. థ్యాంక్ యూ తిరుపతి.